హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలను మరియు ఆ ప్రాంతాలకి సంబంధించిన విషయాలను తెలుసుకుందాం. బెంగ్ కాలా. ఇండోనేషియాలోని ఒక గ్రామమైన బెంగ్ కాలాలో కేవలం సైగల ద్వారానే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ గ్రామంలోని ప్రజలందరూ కూడా మాట్లాడుకోవడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. ఇక వీరి యొక్క ఈ పద్ధతిని ప్రపంచం మొత్తంలో కూడా కేవలం ఈ గ్రామంలోని వారు మాత్రమే అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ గ్రామంలో సుమారుగా 5 లేదా 6 తరాల నుండి ఎక్కువ మంది చెవుడుతో జన్మిస్తున్నారు. ఇక్కడి వారు దీనిని ఒక శాపంగా భావిస్తూ ఉంటారు. కానీ వైద్యుల ప్రకారం ఇది ఒక జన్యుపరమైన లోపం మాత్రమే. ఇక ఆ కారణంగానే ఇక్కడ ప్రతి 50 మందిలో ఒకరు చెవిటివారుగా జన్మిస్తూ ఉంటారు. అయినా కూడా అటువంటి వారికి ఈ గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎందుకంటే అందరూ కూడా కేవలం సైగల ద్వారానే మాట్లాడుకుంటారు కాబట్టి. శని సింగనాపూర్. ఇది మహారాష్ట్రలో ఉండేటువంటి ఒక గ్రామం పేరు. ఇది ప్రపంచం మొత్తంలో కూడా ఒక ప్రత్యేకమైన గ్రామంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ గ్రామంలోని ఏ ఇంటికి కూడా తలుపులు ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా వాటికి తాళం వేసేటువంటి ఎటువంటి సౌకర్యాలు ఉండవు. ఒక దిక్కు దొంగల బారి నుండి కాపాడుకోవడానికి కొత్త కొత్త సెక్యూరిటీ లాక్స్ కనిపెడుతుంటే, వీరు మాత్రం అటువంటివేమీ లేకుండా సంతోషంగా వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ గ్రామంలోని ఇండ్లకు మరియు దుకాణాలకు ఎటువంటి తలుపులు ఉండవు. ఇక ఈ గ్రామంలోని ప్రజలందరూ కూడా ఏం నమ్ముతారంటే, శనిదేవుడు ఈ గ్రామాన్ని కాపాడుతూ ఉంటాడని. అందుకే ఇక్కడ ఏ దొంగ కూడా దొంగతనం చేయడానికి ముందుకు రాడు అని చెబుతూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేసినా కూడా ఈ గ్రామంలోని శనిదేవుని యొక్క మహిమ వల్ల ఆ వస్తువులతో ఆ దొంగ ఆ ఊరు దాటి వెళ్ళలేడు. ఇక గ్రామంలోని వారందరూ కూడా ఇది నిజం అని చెబుతూ ఉంటారు. ఇక కొందరు దొంగలు ఇదంతా అబద్ధం అని అనుకుని దొంగతనం చేసి గ్రామం నుండి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించగా వారు విఫలమయ్యారు. అందుకే ఈ గ్రామంలో ఏ ఇంటికి కూడా తలుపులు ఉండవు. ఇక ఇంట్లో ఎంతటి విలువైన వస్తువులు ఉన్నా కూడా ఎటువంటి తాళాన్ని ఉపయోగించరు. హువాంగ్లువో. మహిళలు తమ జుట్టు పొడవుగా పెరగడానికి ఎన్నో పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు. కానీ చైనాలోని ఈ గ్రామం యొక్క మహిళలకు అటువంటి అవసరమే ఉండదు. ఇక ఈ గ్రామంలోని మహిళలందరి యొక్క జుట్టు సుమారుగా 1.5 నుండి 2 మీటర్ల పొడవు ఉంటుంది. అలాగే ఈ ప్రాచీన గ్రామం మహిళల యొక్క జుట్టు 80 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తెల్లగా అవ్వదు. ఇక ఇక్కడి మహిళలే అత్యంత పొడవు జుట్టు ఉన్నవారిగా గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా సాధించారు. అందుకే ఈ గ్రామాన్ని లాంగ్ హెయిర్ విలేజ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ గ్రామంలోని మహిళలకి జుట్టు ఎంతో ముఖ్యమైనది. ఇక ఈ గ్రామంలోని మహిళలు వారి 18వ పుట్టినరోజు సందర్భంగా జుట్టును కట్ చేస్తూ ఉంటారు. దానర్థం వారికి వివాహ వయస్సు వచ్చిందని. అలా కట్ చేసిన జుట్టుని వారి భర్తకి బహుమతిగా ఇస్తూ ఉంటారు. ఇక ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామంలో లాంగ్ హెయిర్ ఫెస్టివల్ ని జరుపుతూ ఉంటారు. ఆ ఫెస్టివల్లో భాగంగా ఆ గ్రామంలోని మహిళలు ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ వారి యొక్క జుట్టుని దర్శిస్తూ ఉంటారు. ఇక ఆ ఫెస్టివల్ ని చూడటానికే చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. కానీ ఈ ఫెస్టివల్లో కేవలం పెళ్లి అయిన మహిళలు మాత్రమే పాల్గొంటూ ఉంటారు. డోంగ్వాన్. ఇది చైనాలోని ఒక నగరం పేరు. ఇక్కడ మగవారితో పోల్చుకుంటే ఆడవారి యొక్క సంఖ్య ఎక్కువ. అందుకే ఒక వ్యక్తితో 2 లేదా 3 డేటింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మగవారు తక్కువగా ఉంటారు కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ వారు ఎంతకాలం ఆ రిలేషన్లో ఉంటారో ఎవరికీ తెలియదు. ఎక్కువగా ఇక్కడికి వేరే ప్రాంతాల నుండి ఉద్యోగం చేయడానికి వస్తూ ఉంటారు కాబట్టి కొన్ని రోజులకు వారు వెళ్ళిపోతూ ఉంటారు. కూబర్ పేడి. ఆస్ట్రేలియాలో ఉండే ఈ ప్రాంతం అంతా కూడా అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది. ఇక ఇక్కడి ప్రజలు కూడా ఇలానే ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ ప్రాంతంలో షాప్స్, బుక్ స్టోర్స్తో పాటు ఒక 4-స్టార్ హోటల్ కూడా ఉంది. ఇదే ప్రపంచంలోని మొట్టమొదటి అండర్ గ్రౌండ్ 4-స్టార్ హోటల్. ఇక ఈ ప్రాంతంలో అతి ఎక్కువ టెంపరేచర్ నమోదవుతూ ఉంటుంది. ఆ కారణంగానే ఇలా అండర్ గ్రౌండ్ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.